Welcome back to our channel. ఇవాల్టి వీడియో ఏంటంటే లెగ్గింగ్స్ అడుగుతున్నారు కదండి, తక్కువలో ఉంటే ఏదైనా చూపియండి అని చూపిస్తాను. కానీ అవి బ్రాండెడ్ అంటే బ్రాండెడే, కానీ చీప్ క్వాలిటీ అయితే కాదు. ట్రెండ్స్ బ్రాండ్ అన్నమాట. ట్రెండ్స్ బ్రాండెడ్ అన్నమాట. మీరు ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి. నేను లైక్ ఇయ్యండి అన్నా కానీ లైక్ ఇవ్వట్లేదు. ఫస్ట్ లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అండ్ డైలీ ఫాలో అవ్వడానికి అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని ప్రెస్ ఇచ్చి యాక్టివేట్ చేసుకుంటే అప్డేట్స్ అనేది వెంటనే మీ నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఏజియో యాప్ ఓపెన్ చేయాలి. ఏజియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని ఆఫర్స్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటారు, కానీ వీటితో మనకేం సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ వస్తాయి చూడండి, మినిమం 60% ఆఫ్ అని ఇవి యాక్సెసరీస్ మీద వస్తాయి అన్నమాట. అంటే బ్యాగ్స్, స్పెట్స్ వాటి మీద వస్తాయి, కాబట్టి అది కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను లెగ్గింగ్స్ గురించి చెప్తున్నాను కాబట్టి పైకి ఇట్లా ట్రోల్ చేయండి. చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ చూడండి 40%, 42, 60%, 50%, ఈ ఆఫర్ అయితే నడుస్తూనే ఉంటాయి. కానీ ఇవి ఏ బ్రాండ్స్ అంటే ఇక్కడ చూపించే బ్రాండ్స్ మాత్రమే. లూయి ఫిలిప్స్ ఒకటి, ఇక్కడ లూయి ఫిలిప్స్ ఇట్లా కొన్ని ఆఫర్స్ అనేది 40% ఇవి ఇస్తారండి. అవి కొన్ని బ్రాండ్స్కి మాత్రమే. ఇవి అడిడాస్ అనేది అప్ టు 50% అన్నప్పుడు మీరు తీసుకోవద్దు. వాళ్ళు ఎన్ని పర్సెంట్ అయినా ఇవ్వచ్చు అనమాట. 10 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, అట్లా ఎంత పర్సెంట్ అయినా ఇవ్వచ్చు. కాబట్టి అప్ టు అన్నప్పుడు కంటే మీరు ఫ్లాట్ అన్నప్పుడు మాత్రం తీసుకోండి. ఇదండి ఇక్కడ ఉంది చూడండి, ఫ్లాట్ 50% ఆఫ్ అని అట్లాంటి వాటిల్లో తీసుకోండి. అట్లా తీసుకుంటే ఏంటంటే ఖచ్చితంగా అంత ఆఫ్ అయితే ఉంటుందన్నమాట, 50%. ఇది గేమ్ అండి. గేమ్ ఆడితే కూడా మనకి ఆఫర్స్ అనేవి వస్తాయి. మంచి గేమ్ ఆడితే ఇంతకని మనం పర్చేస్ చేస్తే దాంట్లో ఇంత హాఫ్ అని వస్తుందన్నమాట. అది గేమ్ ఎప్పుడైనా ఒకసారి ఆడి చూపిస్తాను. ఇవి వచ్చి ఇక్కడ స్టార్టింగ్ 399 ఉంది, అంటే స్టార్టింగ్ ప్రైజ్ అనమాట. ఓన్లీ అంత ఉంటుంది అని కాదు, అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఇక్కడ అండర్ 999 అంటే ఇక్కడ ఏదైనా సరే, ఈ అండర్ 999 అనే దాంట్లో ఏదైనా సరే 999 ఉంటుందన్నమాట. ఇక్కడ అప్ టు 40% అంటే ఎంత పర్సెంట్ అయినా వాళ్ళు ఆఫర్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా 40% ఇస్తారని కాదు. ఇక్కడ అండర్ 599 ఉంది కదా, ఓన్లీ 599కి మాత్రమే ఉంటాయన్నమాట. అది మొత్తానికి ఇక్కడైతే మొత్తం క్లారిటీగా ఇచ్చాను అనుకుంటున్నా. ఈ 80% ఆఫ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు అన్నీ 80% ఆఫ్లోయే వస్తాయన్నమాట. ఇక్కడ అండర్ 499కి మీద టచ్ చేస్తే 499కే వస్తాయి. ఇక్కడ 70% ఇట్లా ఇవన్నీ ఇట్లా వస్తాయి. నేను ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. ఒకసారి క్లారిటీగా చూడండి, వీడియో అయితే ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి. సగం చూసి నన్ను కామెంట్లో అయితే అడగండి. నేను వీడియోలో చెప్పిన ఆన్సర్ని మీరు చెప్పిన దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేస్తే నేనైతే ఆన్సర్ ఇవ్వలేనండి. ఇక్కడ చూడండి ట్రెండ్స్ అని ఉంది కదా, అప్ టు 70% అని ఉంది కదా, దీని మీద క్లిక్ ఇద్దాం. దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనకి నెక్స్ట్ పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ కేటగిరీస్లోకి వెళ్ళంగానే ఇక్కడ ఉమెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఉమెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే అన్ని ఉమెన్స్కి సంబంధించినవి ఏవైతే ఉంటాయి A to Z అండి, అన్నీ ఉంటాయన్నమాట. అంటే క్యాప్స్ ఏవైనా సరే, ఇంకా అంటే డ్రెస్సెస్, దుపటాస్, ఇయర్ రింగ్స్, బాటమ్స్ అంటే బాటమ్ వేర్, టాప్ వేర్, సపరేట్గా హీల్స్, జాకెట్స్, జీన్స్, జంపింగ్ సూట్స్, కుర్తాస్, బాటమ్ సెట్, కుర్తాస్, దుపటా సెట్, కుర్తా సూట్ సెట్టు, అట్లా కుర్తాస్ అండ్ కుర్తీసు, లేదా లెగ్గింగ్స్, లెహంగా చోలీసు, అన్నీ ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. A to Z ఏవైతే ఉంటాయో అన్నీ ఉంటాయి. కానీ ఈరోజు నేను చెప్పబోతున్నది లెగ్గింగ్స్ మీద. ఎందుకంటే చాలా మనకు అడుగుతున్నారు లెగ్గింగ్స్ తక్కువగా ఉంటే చెప్పండి అని. అందుకని లెగ్గింగ్స్ మీద అప్లై ఫిల్టర్ చేసేసి ఇట్లా లెగ్గింగ్స్ మీద పెట్టగానే లెగ్గింగ్స్ అయితే వచ్చేస్తాయండి. అప్లై ఫిల్టర్ కొట్టంగానే ఎక్కడంటే అక్కడ ప్రైస్ అయితే హై అట్లా చూపిస్తుంది. మనకి లో ప్రైస్లో కావాలి కాబట్టి షార్ట్ బై చేద్దాం. షార్ట్ బైలోకి వెళ్ళి లోయెస్ట్ ఫస్ట్ అని పెడితే చూస్తున్నారు కదా, 172 రూపీస్కి అయితే మనకు వస్తున్నాయి ఇక్కడ. కాబట్టి ఇవి సెలెక్ట్ చేసేసుకుందాం, కార్ట్లో వేసేసుకుందాం. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అంటుంది. ఇక్కడ చూద్దాము నెక్స్ట్, ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అంటే అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇప్పుడే ఉన్నాయి, ఇప్పుడు అయిపోయినాయి. కొన్ని యాడ్ చేద్దాం, ఉన్న వరకు యాడ్ చేసుకుందాం. ఏమి ఉన్న వరకు యాడ్ చేసుకుందాము. ఇది కూడా యాడ్ చేస్తున్నా నేనైతే. సైజ్ అయితే ఏదో ఒకటని యాడ్ చేస్తున్నా నేను, బుకింగ్ చేయడానికి కాదు కదా. కాబట్టి యాడ్ చేసిన ఎంత అమౌంట్ వరకు మనం యాడ్ చేసుకోవాలనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను చూడండి. ఎంత అమౌంట్కి యాడ్ చేసుకుంటే మనకి కూపన్ అనేది అప్లై అవుతుంది అనేది చెప్తాను. ఇవి బాగుంటాయండి క్వాలిటీ, ఇవి కూడా లెగ్గింగ్స్ టీమ్ స్పిరిట్ అనేవి బాగానే ఉంటాయి, మీరు ట్రై చేయండి ఒకసారి. చూస్తున్నారు కదా, ఇప్పటికి 6 యాడ్ చేసా, ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను. ఇవి ఎంత ప్రైస్ అవుతాయో చూడండి. ఇది 7th, మధ్యలో డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే పట్టించుకోవద్దు. ఇక్కడ చూడండి టీమ్ స్పిరిట్ అనేది, ఇవి బాగానే ఉంటాయండి. ఇది కూడా యాడ్ చేస్తున్నాను నేను, ఎంతకు యాడ్ చేయాలనేది కూడా నేను వీడియోలో చెప్పబోతున్నాను చూడండి. ఇక్కడ మనం కార్ట్ ఓపెన్ చేద్దాం. కార్ట్లో మనకు వాల్యూ చూస్తున్నారు కదా ఎంతైతే ఉందో, 1832 రూపీస్. అయితే మనం 1,699 రూపీస్ అయితే మనం చెయ్యాలన్నమాట బిల్లు. అంటే ఎంత అవుతుంది, 1,700 మనం బిల్ అయితే చెయ్యాలి ఖచ్చితంగా, ఇది అప్లై అవ్వాలంటే ఈ కూపను. కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ బిల్లు చేయాలి. ఇక్కడ చూడండి అప్లై కూపన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ట్రెండ్స్ 66% ఆఫ్ అని వచ్చింది కదా, దీన్ని అప్లై చేయాలి మనం. దీనికి ఏ కూపన్ అయితే వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే చూడండి సమ్మర్ కూపన్ మొన్నగా ట్రై చేసిన, నన్ను అడుగుతున్నారు సమ్మర్ కూపన్ రావట్లేదని. చూడండి నాకు రాలేదు కదా, కాబట్టి అది పని చేయట్లేదు. ఇక్కడ ట్రెండ్స్ కూపన్ అనేది అప్లై కొట్టండి. అప్లై కొట్టిన తర్వాత మనకు చూడండి 135 రూపీస్కి అయితే వచ్చాయన్నమాట. ఏం ప్రైస్ వచ్చింది మనకి, 196 రూపీస్ ఉండేవి మనం బుక్ చేసుకుంటే 135 రూపీస్కి అయితే మనకు వస్తుంది. దానికంటే ఎక్కువ 250 రూపీస్ ఇది చేసుకుంటే 169 అన్న తక్కువే. కాకపోతే ఇది బాగానే ఉంటుందండి, క్లాత్ అంతా ఏముండదు. ఇది 240 రూపీస్వి మనకు 169కి వచ్చింది, 196 ఉండేవి మనకు 135 రూపీస్కి అయితే వచ్చింది. దీన్ని కన్ఫర్మ్ ఆర్డర్ ఎలా చేయాలంటే ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ అనే దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి మన స్టేట్కి ఏదైనా రాకపోయింది అనుకోండి, మన పిన్కి ఇక్కడ ఇచ్చేస్తారనమాట ఇది రాదు అని. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే దీనికి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉంది. మీరు నెట్ బ్యాంకింగ్ చేయాలంటే వాలెట్ నుంచి ఎట్టగట్టాలంటున్నారు, వాలెట్ నుంచి పేటిఎం, ఫోన్పే, ఏజియో, మోబిక్విక్ వీటి వల్ల కట్టగలుగుతాం, లేదా యూపీఐతో కట్టగలుగుతాము. ఇక్కడైతే ఇది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ మీద ఇక్కడ ప్లస్ ఉండింది కదా, ఇప్పుడు పెట్టంగానే మైనస్ అవుతుంది. అప్పుడు మనం ప్లేస్ ఆర్డర్ చేస్తే మన ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది. కాబట్టి ఇది మొత్తానికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ పొందుతూ హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.